ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అలాగే స్వాగతించేవారు ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మండలి రద్దుకు సంబంధించి జగన్ వ్యతిరేకులు చెబుతున్న మాట ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ మాట ఒక్కసారి వింటే గనక ఒక ఆశ్చర్యం కూడా వేయక మానదు. ఎందుకంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించినప్పుడు ఫైనల్గా జరగబోయేదే వాళ్ళు కూడా చెప్తారు. అది నిట్టూర్పుతో చెబుతారా లేదంటే మనస్ఫూర్తిగా చెబుతారా అనేది పక్కన పెట్టేయాలి ఇలాంటి సందర్భంలో. కాకపోతే జగన్ వ్యతిరేకులు కూడా ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చాలా స్పష్టంగా చూస్తే గనక కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేసిన అభిప్రాయాలు ఇప్పుడు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర స్థాయి సభ నిర్ణయం మేరకే మండలి రద్దు అవుతుంది అనేది చాలా స్పష్టంగా అందరికీ రాజకీయం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేదంటే చట్టసభలు ఎందుకు, ఇంతమంది ప్రజలు ఓట్లేసి వాళ్ళని చట్టసభలకు పంపించడం ఎందుకు? సో ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా క్లియర్. ఇక రెండో పాయింట్కి వచ్చేస్తే కనుక ఇందులో ప్రత్యేకంగా కేంద్రం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం అయితే ఏమి లేదు. కాకపోతే ఇది ఒక ఇంటిమేషన్, అంటే పర్మిషన్ కాదు ఒక ఇంటిమేషన్, మేము ఇలా రద్దు చేయబోతున్నాము అని చెప్పి ఇవ్వడం, అది వాళ్ళు ఆమోదించి తిరిగి పంపించడం తప్ప ఇందులో ఎలాంటి మెలికలు పెట్టే అవసరం లేదు. ప్రభుత్వం పూర్తిగా తీర్మానం చేసేసిన తర్వాత కేంద్రం అబ్జెక్షన్ పెడితే అది రాజకీయ నిర్ణయం అవుతుంది, కానీ రాజ్యాంగబద్ధమైన నిర్ణయం కాదు అనేది జగన్ వ్యతిరేకులుగా ఉన్న కొంతమంది నుంచి వస్తున్న వాదన కూడా. ఒక రకంగా ఇది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే. ఇక ఇదే టైంలో ప్రస్తావించుకోవాల్సిన మూడో అంశం ఏంటి అంటే, ఇదే జగన్ వ్యతిరేకులు ఈ సభ పంపిన తీర్మానానికి సంబంధించి జరుపుతున్న చర్చలో భాగంగా గతంలో జరిగిన పరిస్థితులను, అప్పటి పరిణామాలను కూడా ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి బేరీజ్ వేస్తున్నారు. అది ఏంటి అంటే, అప్పుడు కూడా గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మండలిని రద్దు చేసినప్పుడు ఆ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం పైకి పంపించినప్పుడు పూర్తి వ్యతిరేకంగా, ఎందుకంటే అప్పట్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఎంత బద్ధ శత్రువులు అందరికీ తెలిసిన విషయమే. మొన్న తెలంగాణలో కూటమి పెట్టుకున్నప్పుడు కూడా అదే ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో ఒక కూటమి పెట్టినప్పుడు ఎందుకు ఒక బద్ధశత్రువైన పార్టీతో మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు అనేది, దాని పరిణామాలు కూడా అలాగే ఉండి ఒక సీటు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఓకే, అది పక్కన పెడితే కనుక అప్పట్లో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు మండలి రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అప్పుడు రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వ హయాంలోనే అప్పట్లో రాజీవ్ ప్రభుత్వం ఉన్నా సరే మండలి రద్దు కాంగ్రెస్కి అప్పుడు నష్టం చేకూర్చే అంశమే అయినా సరే రాజ్యాంగబద్ధమైన విలువలతో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి అప్పుడే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంది, అప్పుడు మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు దాన్నే మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే చేయగలుగుతుంది తప్ప అంతకు మించి ఏమీ చేయలేదు అనేది. అయితే ఇప్పుడు ఒకవేళ మోడీ ప్రభుత్వం మోకాలడ్డే ప్రయత్నం చేసినా సరే అది చాలా తాత్కాలికమే తప్ప దాన్ని ఎక్కువ కాలం సాగదీయలేరు. అంటే మొదటి విడతలో కాకపోతే రెండో విడతలో అయినా ప్రవేశపెట్టాలి దా తీర్మానాన్ని. ఇప్పుడు పోని సిఏఏ అంశానికి సంబంధించి, వేరే వేరే ఇతరితర అంశాలు, బడ్జెట్ సంబంధించి ఇవన్నీ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ అంశం కాదని ఒకవేళ పక్కన పెట్టినా, రెండో విడతలో అయినా దానికి తీసుకొచ్చి దాన్ని ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం పొంది పంపించాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తుంది మోడీ ప్రభుత్వం అనేది కూడా. అదే వ్యతిరేకులు, జగన్ని వ్యతిరేకించే వ్యతిరేకుల నుంచి నోట మాట వినిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అంటే జగన్ అంటే పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా చాలామంది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకులుగా ఉన్నారు. జగన్ గారికి పడలేని వాళ్ళు వైఎస్సీపీ అంటే రాజకీయాల్లో కూడా కొంతమంది జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఆమోదించినా సరే అది కేంద్రం వద్ద ఆమోదం పొందడం అనేది చాలా సిలువు అనేది ఈ వర్గం మేధావులు కూడా ఓపెన్గా చెప్తున్నారు. అలాగే రాజకీయ నేతలు, న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. ఎందుకంటే వీరంతా కాంగ్రెస్కో లేదంటే బీజేపీకో తెలుగుదేశానికో చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు కొంతమంది రాజకీయ నిపుణులు, చాలామంది వీళ్ళందరూ కూడా. వీళ్ళు జగన్ తరపున ఆలోచించరు, తెలుగుదేశం పార్టీ తరపున ఆలోచించరు, రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఎందుకంటే రద్దు చేసేశారు,
శాసనసభ రద్దు తీర్మానాన్ని ఆమోదించేసింది. సో ఇంక చేసేది ఏం లేదు, ఖచ్చితంగా కేంద్రం ఆమోదించి పంపించాల్సిందే. రాజ్యాంగబద్ధంగా దీన్ని ఆపే శక్తి కానీ, ఆపే ఆలోచన కానీ, ఆపడానికి సంబంధించిన హక్కులు కానీ వాళ్ళకి లేవు కాబట్టి, ఉండవు కాబట్టి, ఇది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి ఖచ్చితంగా అది ఆమోదం పొంది తిరిగి వస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇందులో ఎవరు రైటు ఎవరు రాంగు అని ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం తీసుకున్న డెసిషనే ఫైనల్ అనేది కూడా వీళ్ళ అభిప్రాయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.